హాయ్ హలో, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ పవన్. ఆదిపురుష్ మూవీ గురించి చాలా కాంట్రవర్సీ వస్తున్న విషయాలు మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే బ్యాన్ చేసేమని అంటున్నారు. మన తెలుగు ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ సినిమాని బ్యాన్ చేయాలన్నట్టు మన ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ రాయడం జరిగింది. సో ఇప్పుడు అయోధ్యలో అర్చకులు కూడా బ్యాన్ చేయాలనేది వాళ్ళు రైజ్ చేస్తున్న పాయింట్ అన్నమాట. సో దీని గురించి మనం మాట్లాడడానికి మన సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. సార్, ఏంటి సార్ ఈ ఆదిపురుష్ మూవీ మీద బ్యాన్ చేయాలి అన్నట్టు అందరూ చుట్టూ అందరూ అనే సిచ్యువేషన్ వచ్చింది అంటే ఎందుకు సార్? ఇంత సిచ్యువేషన్ ఎందుకు రావాల్సి వచ్చింది? మన దేశంలో భావస్వేచ్ఛ అనేది విపరీతంగా ఉంది, విపరీతంగా ఆకాంక్షిస్తూ ఉంటారు. ఆ స్వేచ్ఛ ఎలా అంటే నువ్వేం చేయాలో, నువ్వు ఎలా ఉండాలో నేనే నిర్ణయిస్తాను, లేదా నువ్వు ఎలా ఉండకూడదో కూడా నేనే నిర్ణయిస్తాను. ఈ వాహ స్వేచ్ఛని, లేదా నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వు ఇలానే ఉండాలి, నేను నీది నీది నాది నాది అని చెప్పి విపరీత ధోరణిలో ఆలోచిస్తూ రకరకాలుగా భావస్వేచ్ఛను వాడుకుంటున్నారు. అందులోనూ భాగంగానే ఈ ఆదిపురుష అనే దాన్ని సినిమా మనకి ఇన్న సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళుగా, వందల సంవత్సరాలుగా రామాయణం మీద ఉన్న అభిప్రాయాన్ని వీళ్ళు మార్చేస్తున్నారు. అంటే ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అనేది వేరే పాయింట్. సార్, ఉన్నా కూడా మనకు ఇమాజినల్ ఉంది. మనం ఇన్నాళ్ళు చదువుతున్న పుస్తకాల రూపంలో కానీ, చెప్పిన రూపంలో కానీ రాముడు అంటే ఇలా ఉంటాడు, సీత అంటే ఇలా ఉంటుంది, హనుమంతుడు ఇలా ఉన్నాడు. సో అంటే మనం రాతి మీద చెక్కినా ఎలా రూపం ఉన్నా కూడా మనకు ఆల్రెడీ ఇప్పుడు మన జనరేషన్ అంటే ఈ రెండు మూడు జనరేషన్లో సినిమాలు పుస్తకాల రూపంలో చూసినప్పుడు రాముడంగా ఒక ఫిగర్, సీతారంగా ఒక రకమైన రూపం వస్తూ ఉంటుంది. సో రామాయణం కథానం కూడా ఏదో రూపంలో మనం విని ఉన్నాం అది అని ఉంటుంది. కానీ అంతకు భిన్నంగా తనకు తోచిన విధంగా నేను ఇలాగే ఎందుకు ఉండాలి, నీ ఇలా తీసే తప్పేంటి, నోరు అడగటానికి అనే ధోరణి ఆలోచించినట్టుందేమో, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని రాసుకొని ఆదిపురుష సినిమా చేయడం జరిగింది. సో అది సినిమాను సినిమా పరంగా చూడాలి వాస్తవానికి. అయినప్పటికీ దాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడే సినిమా వాళ్ళు కూడా మొదట్లో చెప్పిందంటే అది రామాయణం మేము చేస్తున్నాం, దాన్ని అడాప్ట్ చేసుకున్నారు, రామాయణ సెంటిమెంట్ వాడుకుంటున్నాం. తీరా ఇక్కడైతే విమర్శలు వస్తున్నాయో రాగానే మేము రామాయణాన్ని ప్రేరణ మాత్రం తీసుకున్నాం, ఇది రామాయణం కదా, కావాలంటే పేర్లు కూడా లేవు కదా అని చెప్పి వాళ్ళు ఏదో ఎస్కేప్ ఇచ్చి తప్పించుకుంటున్నారే కానీ అది రామాయణంగానే ఇస్తుంది. సో ఇది రామాయణం అనగానే ఇక్కడ ఈ తరుణంలో ఉన్నటువంటి మన దేశంలో ఇప్పుడు మతవాదం నడుస్తుంది, హిందూయిజం, మోడీ భక్తులు కానీ, మోడీ అభిమానులు కానీ, విహెచ్ఎస్పి కొంచెం యాక్టివ్గా ఉండాలని చెప్పాలి. ఎప్పుడైతే ఆదిపురుషు రామాయణ బేసిక్గా వస్తున్నా అనుకున్నప్పుడు వాళ్ళు భుజస్కందాలను గిచ్చుకొని ఈ సినిమాను ప్రమోట్ చేయడం కూడా జరిగింది. ప్రమోట్ చేయడం అంటే సోషల్ మీడియాలో పెట్టుకోవడం కానీ దాన్ని చేయడం జరుగుతుంది. తీగా సినిమా రిలీజ్ అయినాక చూస్తే వాళ్ళ వాస్తవంగా నమ్మేటువంటి, నమ్మకంగా ఉన్నటువంటి రామాయణాన్ని కించపరుస్తున్నాం. ఎన్ని నాళ్ళు తాము ఉంచుకున్న రామాయణం కాదని విభిన్నంగా చూపిస్తారకే, విమర్శలు వేస్తారకే చిన్న సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు, లేదా ఏదో విధంగా ఇది రామాయణ ప్రేరణ అంటున్నారు. సో ఇది కాస్త విమర్శలు వివాదాలు దాటి మనం చూసాం మన మనోజ్ గారు సినిమా రైటర్ మీద దాడి చేయడం, ఆయన ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆశ్రయించడం అన్నీ కూడా చూస్తున్నారు. సో చిన్న చిన్నగా ప్రారంభమైంది, విమర్శలు దాటి, వివాదాలు దాటి, దాడి చేయడం, నిరసన వ్యక్తం చేసే కాడికి వచ్చింది. మొదటగా ఇది నేపాల్లో కూడా నిషేధించడం జరిగింది, ఇక్కడ కూడా ఆ వాదన మొదలైంది. ఇక్కడ మనం తెలుసు ఫిల్మ్ వర్కర్స్ యూనియన్స్ వాళ్ళు కూడా సరాసరి డైరెక్ట్ మోడీ గారికి లెటర్ పెట్టడం. సో ఇక్కడ ఇప్పుడు కూడా రీసెంట్గా ఏంటంటే మన అందరికీ తెలుసు, ఇప్పుడు అయోధ్య అంటేనే రాముడు శ్రీరాముడు ప్రతీకగా చూస్తాం, అదొక సెంటిమెంటు. అక్కడ అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి అర్చకులు ఉన్నటువంటి, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్, హనుమాన్ అర్చకులే కానీ ఇతర అర్చకులు కూడా వాళ్ళు ఆదిపురుష చూసి వాళ్ళు కూడా మన నేటివిటీ లేకుండా ఉంది, మన రామాయణానికి దూరంగా ఉంది వక్రీకరించారు. ఒక రకంగా చెప్పాలంటే విదేశీ కుట్ర ఉన్నట్టుగా, విదేశీలు చెడగొట్టినట్టుగా ఉంది. సో దీన్ని నిషేధించాలి, ఉన్న ఫలంగా దీన్ని బ్యాన్ చేస్తేనే బాగుంటుందని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో డిమాండ్ ఎంత రూపకంలో అడగకుండా సూచన అయితే చేశారు. సో చివరాఖరికి ఇది చిన్నగా నిరసనలు, ఉత్తరప్రదేశ్లో చాలా దిక్కులో నిరసనలు కూడా జరుగుతున్నట్టుగా మనం వింటున్నాం. అంటే ఇక్కడ ఇప్పటికిప్పుడు ఈ ఎవరైతే ప్రమోట్ చేశారో, ఇది హిందూయిజానికి, మన రామాయణానికి, మన సినిమా మనం చూడాలని కొత్త తరం వీళ్ళంతా విహెచ్ఎస్పి కానీ, బజరంగ కానీ, బీజేపీ శ్రేణులు కానీ, అలాగే ఇతర ఇతర స్వయం భక్తులు ఎవరైనా సరే హిందూ ఆచారంలో ప్రమోట్ చేసిన వాళ్ళే
వాళ్ళ భుజాలు మించి ఇప్పుడు ఆ సినిమాను కిందికి దింపేసి దీన్ని బ్యాన్ చేసే దిశకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు మొదటి రోజుకు రెండో రోజుకు రోజు రోజుకు గ్యాప్ కనపడుతుంది, దాంతోపాటు సినిమా కలెక్షన్ కూడా పడిపోతూ వస్తుంది. అంటే ఒకరోజు మొదటి రోజు 108 కోట్ల నుంచి వచ్చినటువంటి 120 కోట్లు కలెక్షన్ వచ్చింది, తగ్గుతూ వస్తూ సోమమంగళారికి వస్తే 33-34 వచ్చింది, ఇంకా తగ్గి ఉండకుండా ఉండవచ్చు. సో ఆటోమేటిక్గా సినిమా అంత రేంజ్ వచ్చిన సినిమా అంత ఈజీగా పడిపోదు, కలెక్షన్ అంతగా పడిపో తగ్గుతాయి వాస్తవానికి. ఎందుకంటే మళ్ళీ చూసిన వాళ్ళు మళ్ళీ చూడకపోవచ్చు. సరే, ఏదైతేనేమో తగ్గుతుంది లేదా కొన్ని పెరిగే సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు పెరుగుతుంటే స్లోగా సినిమా మామూలు కలెక్షన్తో స్టార్ట్ పెరిగే విధానం వేరు ఉంటాయి. సో ఆటోమేటిక్ కలెక్షన్ రూపంలో తగ్గింది, ఎవరికైపు విమర్శలు వస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కూడా సినిమా చూస్తున్నప్పుడు సినిమా చూసిన ఒక ఫీల్ రావట్లేదు. సరే, అది వక్రీకరించినప్పుడు కూడా అది చూస్తున్నప్పుడు జస్ట్ అది రాముడు రూపంలో కనెక్ట్ కాకపోవడం, వీళ్ళు సీతను సీతలా కనెక్ట్ కాకపోవడం. సో చూస్తున్నా కూడా ఒక ఫీల్ గుడ్గా వెళ్ళకపోకూడదు. అంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఎప్పుడు కూడా ఒక ఫీల్ గుడ్ చూస్తారు. అంటే ఏదన్నా ఒక ఫీల్ అవ్వాలి. మనం పేపర్మెంట్ చాక్లెట్ తింటే ఎట్లయితే హ్యాపీ ఫీల్ అవుతుంటాడో మెమొరీస్లో ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు దానికి ఒక ఫీల్ గుడ్ ఉండాలి. ఒక సినిమా థియేటర్ బయటకు వస్తున్నప్పుడు కూడా తన మనసిస్తకంలో సినిమా రగులుతుండాలంటే పరుచూరు గోపాలకృష్ణ రచయిత ఎప్పుడు అది చెప్తుంటాడు. సినిమా నుంచి బయటకు వచ్చిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు హాఫ్ డే హాఫ్ అన్ అవర్ ఎప్పుడైతే సినిమా గురించి తను ఆందోళన చెందుతుంటాడో సినిమా గురించి అంత ఇంపాక్ట్ అవుతేనే సినిమా హిట్ అవుతుంది అంటాడు. అంటే ఆయన అంటే పరుచూరు గారు చెప్పేదంటే ప్రేక్షకుని రంజింప చేయాలి, ఆలోపించ చేయాలి, అప్పుడే సినిమా హిట్ అవుతున్నట్టు. సో ఇక్కడ సినిమా చూసినాక డిసప్పాయింట్ అవుతున్నారు, బాధపడుతున్నారు, మన రామాయణం కాదు, అరే ఎంతో అనుకుని చూసిన. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే భారానికి మించినటువంటి టికెట్ ధర, అధిక ధర ఉండేసరికి కూడా అంత ధర పెట్టి ఇంత ఫ్యామిలీ 1,000 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చి 3-4 చూస్తే అంత 1,000 రూపాయలు ఖర్చు పెట్టి అంత లేదు సినిమా అని డిసప్పాయింట్ అవ్వకటం, ఈ రకరకాల కారణాలతోటి ఆది పురుష్ ఇప్పటికీ ఫాల్డ్ అవుట్ అవుతుందే కాదు, రేపు బహుశా చెప్పలేము ఇదే డిమాండ్కి ముందైతే ఉంటే బ్యాన్ దశకు వెళ్ళవచ్చు. సరే, ఇందుకే ఆది పురుష్ మొత్తానికి బ్యాన్ అవుతుందంటారా లేకుంటే ఏమవుతుందంటారా ఫైనల్గా? ఆది పురుషును ఎప్పుడైతే ఇది రామాయణం ప్రతీకగా అని ప్రమోట్ చేసుకోవడమే దీని పొరపాటు. నేను ఒక కార్టూన్ ఫిలిం చూస్తున్నాను, ఒక లేదా ఒక ఏదో ఒక క్యారికేచర్ సినిమా తీస్తున్నాను, లేదా ఒక ప్రభాస్ మాస్ సినిమా చూస్తున్నాను అని ఉంటే ఏ పంచాయతీ లేదు ఇందులో. ఎప్పుడైతే రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకొని రాముడు అవతారంలో ప్రభాసు ఈ రామాయణం వస్తుంది, రామాయణంలో మంచి డట్టాల మీ యానిమేషన్ గ్రాఫిక్స్లో చూపిస్తున్నామని ఎప్పుడైతే అన్నారో ఆటోమేటిక్గా ఇది రామాయణ ప్రత్యేకంగా చూశారు కాబట్టి ఇది రామాయణం ప్రేరణతో తీసిన సినిమా. ఇప్పుడు మేము తీసింది రామాయణం కాదంటే వీళ్ళకు సినిమా వీళ్ళకి చూపిస్తున్నారు కదా. సో ఇది మొత్తం మీద అయితే ఆ సినిమాలా చూస్తే తప్పేం లేనప్పటికీ రామాయణ భుజస్కందాలు మీద ఎత్తుకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని మనోభావాలు దెబ్బతీస్తుంది కాబట్టి చెప్పలేము రేపు బ్యాన్ దశ కూడా ప్రయాణించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.